యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఏమేమి చేశాడో బైబిల్లో లిఖించబడి ఉంది. తనను నిర్దాక్షిణ్యంగా బంధించటానికి, నిర్దాక్షిణ్యంగా శిక్షించటానికి సైనికులు వచ్చేశారు. క్రీస్తును శత్రువుగా భావించారు. అలా శత్రువుగా భావించి క్రీస్తును బంధించటానికి వచ్చినప్పుడు అది ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక యేసయ్య శిష్యులలో పేతురు కత్తి దూసి ప్రధాన యాజకులలో ఒకని దాసుణ్ణి కత్తితో తన చెవు తెగ నరికాడు. వచ్చింది ఎవరు? క్రీస్తుకు శత్రువులు, క్రీస్తును శత్రువుగా భావించిన వాళ్ళు. ఏం చేశారు? చెవి తెగ నరకడం జరిగింది. అప్పుడు యేసు ఏం చేశాడు? శత్రువుని కూడా ప్రేమించాడు. ఆగండి, అతనేం చేయకండి అని చెప్పి శత్రువుని ప్రేమించి, అంతేకాకుండా అతని చెవిని మరలా అతనికి అతికించాడు. యేసు తాను అప్పగింపబడుతున్నప్పటికీ, అన్యాయపు తీర్పును పొందుకోబోతున్నప్పటికీ, అన్యాయంగా శిక్షించబడుతున్నప్పటికీ తాను మాత్రం ప్రేమించటము, ప్రేమను చూపించటం మానలేదు. శత్రువుని కూడా ప్రేమించే అద్భుతమైనటువంటి లోకరక్షకునిగా తన్ను తాను కనపరుచుకున్నాడు. నాలుగు విషయాలు ఆ రాత్రి, ఆ దినము యేసు చూపించిన ప్రాముఖ్యమైన నాలుగు దైవ లక్షణాలు. ఒకటి, ప్రేమ. ఎవరిని ప్రేమించాడు? శత్రువుని కూడా ప్రేమించాడు. రెండు, ప్రేమను క్రియల్లో కూడా చూపించాడు. ఎలా? తనొక్కడే తెగిపోయినటువంటి చెవిని మరలా అతికించగలడు. ఎందుకని? ఆయన స్వస్థపరచు మహా గొప్ప దేవుడు. ఆ శత్రువుకి కావలసింది గొప్ప స్వస్థత లేదా గొప్ప అద్భుతం. ఒకవైపు క్రీస్తు శత్రువుని కూడా ప్రేమించి, మరోవైపు ఆ చెవిని అతకబెట్టాడు. తనను దూషించే, తనను ద్వేషించే, తనను బంధించే, తనను మరణానికి అప్పగించడానికి వచ్చిన సైనికులను కూడా యేసయ్య ప్రేమించాడు. ఎందుకని? ఆయన ప్రేమ స్వరూపి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడను, క్రీస్తును వెంబడిస్తున్న వాడువైతే ఆ క్రీస్తు కలిగి ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పి. ఆ క్రీస్తు కలిగి ఉన్న మనస్సు శత్రువుని కూడా ప్రేమించే మనస్సు. మనలో అనేక మంది కనీసం తోబుట్టులనే ప్రేమించలేకపోతున్నారు. మనలో అనేక మంది కన్న తల్లిని తండ్రిని ప్రేమించలేకపోతున్నారు. భర్తను భార్యను బిడ్డలను కూడా ప్రేమించలేకపోతున్నారు. పైకి మాత్రం మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, ఆత్మీయులు అని చెప్పి అంటున్నాం, యేసును నమ్ముతున్నాం అంటున్నాం, కానీ క్రియల్లో మాత్రం యేసును అమ్మేస్తున్నాం. ఆ యేసు బిడ్డలుగా మనం జీవించాలంటే ఆ యేసు వలే మనం జీవించాలి. ఏమిటి ఆ యేసు చేసింది? తాను అప్పగింపబడిన రాత్రి తన మీదకు వచ్చినటువంటి సైన్యం, తనను శత్రువుగా భావిస్తున్న యేసయ్య మాత్రం వారిలో శత్రువుని చూడలేదు. శిష్యులు కోపంతో ఒకరు వెళ్ళి అతన్ని తెగ నరికితే, ఆ చెవు తెగ నరికితే యేసు అతన్ని కూడా ప్రేమించాగండి, అతనేం చేయకండి అని చెప్పి ఆ చెవులు మరలా అతికించాడు. తన చుట్టూ ఉన్న మనుషులు విపరీత ధోరణి కలిగి ప్రవర్తిస్తున్న, తన చుట్టూ ఉన్న మనుషులు నిర్దాక్షిణ్యంగా తనను శత్రువుగా భావిస్తున్న, పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టడానికి తాను వచ్చినప్పటికీ కూడా గ్రహించకుండా తన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్న యేసు మాత్రం వారి పట్ల తన వైఖరిని మాత్రం మార్చుకోలేదు. తానేమై ఉన్నాడో దాన్నే కనపరుస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు ఎవరయ్యా అంటే, ఎదుటి వాళ్ళు ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పటికీ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా స్థిరమైన మనస్సు కలవాడు. మనలో చాలామంది ఊసరి వలిలా ఉంటా ఉంటారు. ఏ ఎండకు ఆ గొడుగు వేసేస్తూ ఉంటారు. మనుషులను బట్టి మనస్సులను, మనుషులను బట్టి మాటలను మార్చేస్తూ ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవుడు అలా చేయడానికి వీల్లేదు. ఎదురుగుండా ఉన్నవారు బహుభయంకరమైనటువంటి మనసుతో వచ్చారు. నిష్కారణంగా బంధించాలి, నిష్కారణంగా శిక్షించాలి, ఆఖరికి చంపి పడేయాలి. అటువంటి వ్యక్తులను కూడా యేసు ప్రేమించాడు. కారణం తెలుసా? ఆయనలో ఉన్న దైవ లక్షణము ప్రేమ, శత్రువును కూడా ప్రేమించే ప్రేమ.
ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి నదీ తీరాన కూర్చుని ధ్యానిస్తూ ఉన్నాడు. అలా ధ్యానిస్తున్న సమయంలో తాను ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు తన కళ్ళెదుట నీళ్ళల్లో ఒక తేలు కొట్టుకొని పోతూ ఆ గట్టుకు వేలాడుతున్నటువంటి ఒక మొక్క రెమ్మకు తగులుకొని అది అక్కడ వేలాడుతూ ఉంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నదిలో కొట్టుకుపోతున్నటువంటి ఆ తేలు కాస్త ఆ చెట్టు కొమ్మకు లేక మొక్క కొమ్మకు దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంది. ఏ నిమిషంలోనైనా అది నదిలో కొట్టుకుపోతుంది. అటువంటి సమయంలో ఈ ధ్యానిస్తున్నటువంటి ఆత్మీయుడు దాన్ని ఎలాగైనా రక్షించాలని గబగబా తన చేతిని చాచి ఆ తేలును రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ తేలు రక్షించే వాని హస్తాన్ని అమాంతంగా కుట్టేసింది. బాధతో ఆ చేయి తను వెనక్కి తీసుకొని బాధపడుతూ ఉన్నాడు. తాను బాధపడుతున్నాడు కానీ మరొక వైపు మరొక బాధ, అయ్యో రక్షించాలని ఆశపడుతూ చేస్తాడని కుట్టేసిందే, కానీ తాను ప్రమాదంలో ఉందే, తాను కొట్టుకుపోబోతుందే, తాను చావబోతుందే, దాని పట్ల ప్రేమ కలిగి రక్షించే ప్రయత్నం నేను చేస్తే నన్నే కుట్టేస్తుందే అనేటటువంటి భావన కలిగిన ఆ ఆత్మీయుడు రెండో చేయి చాపి మరలా చేతు రక్షించే ప్రయత్నం చేశాడు. రెండో చేతిని కూడా కుట్టేసింది. రెండు చేతులు నొప్పితో అల్లాడిపోతూ దాన్నే చూస్తూ ఎలాగైనా రక్షించాలని తాపత్రయపడుతూ ఉంటే ఇదంతా ఒక వ్యక్తి దూరం నుంచి లేక కొంచెం దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాడు. ధ్యానంలో ఉన్నటువంటి లేక ఆత్మీయుని చూసి, ఏమయ్యా నీకు బుద్ధుందా, ఎందుకంత పెద్ద మాట అన్నావు, లేకపోతే ఏమిటయ్యా, ఆ తేలు నువ్వు రక్షించాలని తాపత్రయపడుతూ నువ్వు చేయి చాచి దాన్ని రక్షించే ప్రయత్నం చేశావు, అదేమో నిన్ను కుట్టింది బాధపడుతున్నావు, అది కుట్టినా నీకు బుద్ధి రాకుండా మరలా రెండో చేయి పెట్టి మరలా దాన్ని రక్షించే ప్రయత్నం చేశావు, అది మరలా కుట్టింది, నీకు బుద్ధుందా, తేలు బుద్ధి కుట్టటమేనయ్యా, నువ్వు రక్షించే ప్రయత్నం చేసిన ధన బుద్ధి మాత్రం అది మార్చుకోలేదు, నువ్వు రక్షించే ప్రయత్నం చేసిన తనకున్న మనస్సును మాత్రం అది మార్చుకోలేదు, అది కుట్టటమే దాని నైజము, అది కుడుతుంది, అది కుట్టింది, దాని బుద్ధి అది మార్చుకోలేదు, దాన్ని రక్షించాలని ప్రయత్నం చేస్తావేమిటి. ఆత్మీయుడు అంటున్నాడు, తేలు బుద్ధి కుట్టటమేనయ్యా, అది ఖచ్చితంగా కుడుతుంది, తన బుద్ధిని మార్చుకోలేదయ్యా. ఏ రీతిగా తేలు తన బుద్ధిని మార్చుకోలేక కుట్టటమే తన బుద్ధిగా దాన్ని కనపరుస్తుందో, నేను కూడా నా కళ్ళెదుట ఒక ప్రాణి నశించిపోతూ ఉంటే దాన్ని రక్షించకుండా నేను కూడా నా బుద్ధిని మార్చుకోలేనయ్యా, నేను రక్షించాల్సిందే, అది కుడుతున్నా సరే నా బుద్ధిని నేను మార్చుకోలేను, అది బాధ పెడుతున్నా సరే నా బుద్ధిని నేను మార్చుకోలేను, అది కుట్టే బుద్ధి దానిది, రక్షించే బుద్ధి నాది, కుట్టే బుద్ధి అది మార్చుకోలేదు, గాయాలైనా సరే రక్షించే బుద్ధి కలిగిన నేను నా బుద్ధిని మార్చుకోలేను, నాకే నష్టం జరిగినా పర్వాలా, అది మాత్రం నశించుకోవడానికి వీల్లేదు అని మరలా చేయి చాపి దాన్ని గట్టు తీసుకొచ్చాడు. సహోదర సహోదరి, 2000 సంవత్సరాల క్రితము యేసు ఇదే చేశాడు. పాపిష్టి మనిషి బుద్ధి పాపిష్టి పని చేయటమే, ఆ పాపం వల్ల తాను నష్టపోవడమే, కష్టాలు పాలు కావడమే. అలాంటి పాపిని రక్షించే ప్రయత్నం చేస్తే యేసయ్యకు తెలుసు ఈ పాపిష్టి మనుషులు తనను పొట్టన పెట్టుకుంటారని, తనను అన్యాయంగా చంపివేస్తారని ముందుగానే యేసయ్యకు తెలుసు. అయినా ఎందుకు వచ్చాడు పాపిష్టి మనిషి? తన పాపము నుంచి పాపిష్టి మనిషి తను పాపము చేయకుండా ఉండలేడు, పాపము చేస్తాడు. అంతేకాకుండా తనను రక్షించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో తనను కూడా చంపేస్తారు అని యేసు తెలుసుకొని కూడా ఎందుకు వచ్చాడు? పాపి ఏ రీతిగా తన బుద్ధిని మార్చుకోలేడో పాపిని ప్రేమించే దేవుడు కూడా తన బుద్ధిని మార్చుకోలేకపోయాడు, కాబట్టి పరలోకం నుంచి దిగి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించే ప్రయత్నం చేస్తే నువ్వు నేను ఆయనను చంపేస్తామని తెలిసి కూడా ఎందుకు తన మనసును మార్చుకోలేకపోయాడంటే, తాను నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి, అంతగా ప్రేమించాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించడమే కాదు జీవించడమే కాదు నీ నా స్థానంలో మరణించాడు, ఎందుకని నిన్ను నన్ను రక్షించాలి అని. ఆనాడు తనను పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులను కూడా యేసు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన సహోదరులు తన శిష్యులు కోపంతో వారి మీదకు ఎగబడుతున్నప్పుడు, ఒక వ్యక్తిని ఆఖరికి కత్తితో తెగ నరికినప్పుడు, చెవి తెగ నరికినప్పుడు వెళ్ళనే సముదాయించాడు తప్ప సైనికులు మాత్రం
నిలువరించే ప్రయత్నం చేయలా. ఎందుకని? యేసుక్రీస్తు శత్రువుని కూడా ప్రేమించాడు, ఆ శత్రువుని కూడా స్వస్థపరిచాడు. 2:23:4 పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, అయితే ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. దయచేసి గమనించండి, యూదులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు ఒకే ఒక ఆశ, యేసును పొట్టన పెట్టుకోవాలి, చంపాలి. కానీ చంపే అధికారం మాత్రం వారికి లేదు. ఆనాడు పాలస్తీనా రోమా సామ్రాజ్యం, రోమా సైన్యం, రోమా అధికారంలో ఉంది. రోమా తరఫున, రోమా సామ్రాజ్యం తరఫున గవర్నరుగా పిలాతు పరిపాలన చేస్తున్నాడు. ఒకవేళ మరణశిక్ష యేసుకు విధించాలి అంటే అది కేవలము రోమా ప్రభుత్వం, రోమా గవర్నరు మాత్రమే విధించగలడు. యూదులు కానీ లేదా అధికారులు కానీ, ప్రధాన యాజకులు కానీ ఒక వ్యక్తిని చంపడానికి వారికి అధికారం లేదు. కాబట్టి ఏం చేశారు? యేసుక్రీస్తును పిలాతు దగ్గర తీసుకొచ్చారు. యేసుక్రీస్తు మీద రకరకాల నిందలు మోపారు. వాటన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత పిలాతు అంటున్నాడు, మీరేవేవో చెప్తున్నారు కానీ నాకైతే యేసుక్రీస్తులో ఏ లోపము, ఏ నేరమో కనిపించటం లేదు. ఈ లోపట అతను గలిలయుడని చెప్పి తెలిసినప్పుడు పనిచేయండి. గలిలయ ప్రాంతం అంతా కూడా హేరోదు కింద పరిపాలన ఉంది, కాబట్టి హేరోదు దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు దగ్గరకు పంపించాడు. అలా హేరోదు దగ్గరకు వెళ్ళినప్పుడు హేరోదు గురించి, హేరోదు ఏమని తీర్పిచ్చాడో కూడా బైబిల్లో ఉంది. 14:15 ప్రజలు తిరగబడినట్లు చేయు హేరోదు పరీక్షించాడు, పరిశీలించాడు, ప్రశ్నించాడు. కానీ యేసుక్రీస్తులో ఏ నేరమైనా, ఏ లోపమైనా, పాపమైనా కనిపించలా. అవును, నేను ప్రకటిస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు బహుపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఏ నేరము చేయనివాడు, ఏ పాపము లేనివాడు. అటువంటి అద్భుతమైన దేవుణ్ణి అన్యాయంగా, ఏ తప్పు చేయకపోయినా నేరస్తునిగా నేరము మోపి ఆఖరికి చంపాలి అని చెప్పి పన్నాగం పన్నినప్పుడు పరిపాలించేటటువంటి పరిపాలకులే తేల్చి పడేశారు. యేసుక్రీస్తులో ఏ నేరము కనిపించలేదు. దయచేసి వినండి, ఆ రోజు మనకు తెలియకుండానే, లేదా ఆ రోజు ఈ పిలాతు, ఈ హేరోదు ఎటువంటి స్థితిలో ఉన్నారో బైబిల్లో ఉంది, చూద్దాం రండి. 12 అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకనికొకడు మిత్రులైన సమాధానము. మొదటిగా ప్రేమ, రెండోదిగా సమాధానము. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం. అప్పటి వరకు పేతురు, అప్పటి వరకు పిలాతు, హేరోదు బద్ధ శత్రువులుగా ఉన్నారు. అలా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి పిలాతుకు, హేరోదుకు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వలన సమాధానం కుదిరింది. వాళ్ళిద్దరు మిత్రులుగా మారిపోయారు. బైబిల్ సెలవిస్తుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు. ఆ దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ఆ రోజు అటు పిలాతును ఇటు హేరోదు ఎదుటను తీసుకుని రాబడినప్పుడు వాళ్ళిద్దరూ కూడా సమాధానం పొందుకున్నారు, లేక సమాధాన పరచబడ్డారు. శత్రువుగా ఉన్నటువంటి వారి మధ్య సమాధానం కుదిరిచ్చింది ఆనాడు యేసుక్రీస్తే. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, శత్రువుని కూడా ప్రేమించే, శత్రువులతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని సమసిపోయే విధంగా చేసి సమాధానాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటిగా గమనించండి, మనము చేసే ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. అలా దేవునికి వ్యతిరేకంగా మనం చేసే పాపం మనల్ని ఏం చేస్తుంది? దేవునికి శత్రువుగా మారుస్తుంది. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ట్రాఫిక్ పోలీసులు వాటిని ఏర్పాటు చేశారు. ఆ ట్రాఫిక్ రూల్స్ని ఒకవేళ మీరు పట్టించుకోకుండా సిగ్నల్ మీరు జంప్ చేసినట్లయితే ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ పోలీసు వారికి వ్యతిరేకంగా, వారి పట్ల శత్రువుగా వ్యవహరించి మీరు వారిని ఎదిరించి ట్రాఫిక్ సిగ్నల్స్ను దాటి వెళ్తున్నారు. ఇండైరెక్ట్గా మీరేమవుతున్నారు? పోలీసు వారికి శత్రువులుగా తయారవుతున్నారు. అనగా రూల్స్ ఏర్పాటు చేసిన వారి యొక్క రూల్ని మనం బ్రేక్ చేస్తే, రూల్ ఎవరైతే ఏర్పాటు చేశారో వారికి మనం శత్రువులు అవుతాం.
మనిషి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో దేవుడు తెలియచేశాడు. మనిషి ఎలా బ్రతకాలో దేవుడు తెలియచేసినప్పుడు ఆ బ్రతుకుల్లో మనం మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే దానికి మూల్యము మనం చెల్లించక తప్పదు. ఏమిటది? పాపము చేసే ప్రతి ఒక్కడు ఒకవైపు పాపానికి దాసుడవుతున్నాడు, మరొక వైపు పరిశుద్ధుడైన దేవునికి శత్రువుగా తయారవుతున్నాడు. అలా శత్రువుగా మనం తయారైనప్పుడు మనలను రక్షించటానికి ఆఖరికి దేవుడే దిగిరావాల్సి వచ్చింది. ఇంకెన్నడూ నువ్వు ఇష్టానుసారంగా జీవించొద్దయ్యా. మీ డాడీ మీద నువ్వు కోపం పెంచుకున్నావు కానీ మీ డాడీకి నువ్వు అంటే ప్రాణం రా. ఆయన ప్రేమించే తండ్రి కాబట్టి నువ్వు బాగుండాలని, క్షేమంగా ఉండాలని కాబట్టే ఆయన నీ కోసం నియమాలు నిబంధనలు ఏర్పాటు చేశాడు. ఆ తండ్రి ప్రేమను అపార్థం చేసుకుని నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డావు. ఈరోజు నాకు మాట ఇస్తావా, ఇంకెన్నడూ ఆ జీవితాన్ని జీవించనని, తండ్రితో ప్రేమగా ఉంటానని కుమారుడి దగ్గర మాట తీసుకుంది, తండ్రి చేయి తీసుకుంది. ఆ తండ్రి చేతిలో ఈ కుమారుడు చేయిబెట్టి ఆమె కన్ను మూసింది. ఆ తండ్రిని ఆ కుమారుణ్ణి సమాధాన పరచడానికి ఆ రోజు ఆ తల్లి ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. అలా ప్రాణం పోగొట్టుకుంటూ శత్రువుగా ఉన్నటువంటి కుమారుణ్ణి తన తండ్రితో సమాధాన పరిచి తన యాత్ర ముగించింది. ఆ ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, 2000 సంవత్సరాల క్రితము నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదే చేశాడు. దేవుడు ప్రేమ, దేవుడు అతి పరిశుద్ధుడు, నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు, పాపిని చేసే పాపాన్ని ఏమాత్రము ఇష్టపడ, పాపి పాపిష్టి పనులు చేస్తూ ఉంటే దానిని చూస్తూ మౌనంగా ఉండలేడు, సహించలేడు. కాబట్టి నియమ నిబంధనలు ఏర్పరిచిన దేవుడు ఆ నియమాన్ని నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. పాపము చేసే ప్రతి ఒక్కడు దేవుని కోపాన్ని రేపుతున్నాడు, దేవుని దృష్టిలో శత్రువుగా తయారవుతున్నాడు. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ దేవుని ఉగ్రతలో నువ్వు నేను నశించిపోయి నాశనం అయిపోయి నరకానికి వెళ్ళకూడదు ఆశించాడు. కాబట్టి తన కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. దేని కొరకు? నీ తరఫున వ్యాజ్యమాడడం కొరకు, నిన్ను దేవునితో సమాధానం పరచడం కొరకు, నువ్వు నశించి నరకంలో వెళ్ళిపోకుండా పరలోకానికి రావడం కొరకు. ఏ రీతిగా తల్లి మరణ పడక మీదకు చేరి తన కుమారుణ్ణి తండ్రితో సమాధాన పరిచిందో, అలాగే నా ప్రభు యేసుక్రీస్తు సిలువకు చేరి పాపిష్టి మనిషి దేవుడితో సమాధాన పడే విధంగా తాను చేయాల్సిందంతా కూడా సిలువలో తాను చేశాడు. ఆయన ఆ రోజు మరణించాడు, కాబట్టి పాపిష్టి మనిషికి దేవునికి మధ్య సమాధానం కుదిరింది. జాగ్రత్తగా పరిశీలన చేయండి, పిలాతు అలాగే హేరోదు ఇద్దరు భద్రశత్రువులుగా ఉన్నారు, కానీ యేసుక్రీస్తు వాళ్ళిద్దరి మధ్య సమాధానం తీసుకొచ్చాడు. అప్పటి వరకు శత్రువులుగా ఉన్నవారు కాస్త మిత్రులుగా మారిపోయారు. అదే రీతిగా యేసుక్రీస్తు, నీవు దేవునికి శత్రువుగా ఉంటున్నావు, దేవుని దృష్టిలో నేరస్తుడిగా ఉంటున్నావు, కానీ నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ అగాధాన్ని తొలగించి నిన్ను దేవుని కుమారునిగా, దేవుని రాజ్య వారసునిగా, వారసురాలిగా మార్చాలనే యేసుక్రీస్తు సిలువలో ఒక చేతిని దేవుని చేయి పట్టుకుని మరొక చేయి నిన్ను పట్టుకుని ఆయన సమాధాన పరచడానికే సిలువలో వేలాడనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా విడుదల. ఆనాడు బరబ్బ అనేటటువంటి బందిపోటు శిక్షించబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. అతన్ని చెరసాల్లో బంధించారు. అలా బంధించటమే కాకుండా ఆ పస్కా పశువు పస్కా దినమున తప్పుడు పనులు చేసిన వారిని శిక్షించటం, నేరగాళ్లను సిలువ వేయడము ఆనాడు ఉన్న ఆచారము. కాబట్టి బరబ్బ చంపబడాలి. నేరస్తుడు గనుక, నేరస్తుడుగా తీర్చబడ్డాడు గనుక చంపబడాలి. అలా చంపబడ్డానికి బరబ్బా సిద్ధంగా ఉన్నప్పుడు సైనికులు అక్కడికి వెళ్ళారు. బరబ్బాను ఆ చెరసాల్లోంచి విడిపిస్తున్నప్పుడు బరబ్బా బహుశా ఏడ్చుంటాడు, నన్ను చంపకండి, నన్ను సిలువ వేయకండి, నన్ను బ్రతకనివ్వండి, బ్రతకనివ్వండి, నన్ను చంపకండి, తీసుకు వెళ్ళకండి. సైనికులు అంటున్నారు, బరబ్బా మేము వచ్చింది నిన్ను చంపడానికి కాదు, సిలువకు అప్పగించడానికి కాదు, మరణశిక్ష విధించటానికి కాదు. మరణశిక్ష పొందిన నేను మరణశిక్ష కాకుండా మరి దేనికి పాత్రుణ్ణి? మరి ఎందుకు వచ్చారు మీరు? ఎవరో మెస్సయ్యట, ఎవరో ఏసయ్యట నీ స్థానంలో మరణిస్తున్నాడు. కాబట్టి నీకు విడుదల ప్రసాదించబడింది. ఇప్పుడు నువ్వు విడుదల పొందుకున్నావు.
నువ్వు స్వతంత్రునిగా బయటికి వెళ్ళొచ్చు. ఏమిటి బందిపోడు దొంగ, నువ్వు దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, శిక్షకు పాత్రుణ్ణి, సిలువకు అప్పగించబడిన వాడిని నేను విడుదల పొందుకున్నానా? అవునయ్యా, విడుదల పొందుకున్నావు. ఎలా? నీ స్థానంలో యేసయ్య మరణిస్తున్నాడు. విడుదల 2000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి ఆ కార్యము సహోదరుడు సహోదరి దేనిని సూచిస్తుంది? నీ పట్ల నా పట్ల దేవుడు చేసిన ఓ అద్భుతమైన మహోన్నతమైన కార్యాన్ని సూచిస్తుంది. మనం అందరం పాపం చేశాం కనుక పాపానికి శిక్ష భరించాల్సిందే. ఏమిటా పాపములకు శిక్ష? నరకము. యుగ యుగములు నరకములో కాలిపోవాల్సిందే. ఆ నరకంలో కూలబడి తగలబడాల్సిందే. అక్కడ అగ్ని అరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైనటువంటి శిక్ష నీ కొరకు నా కొరకు కాచుకొని కూర్చుంది. కానీ యేసు ఏం కోరాడో తెలుసా? ఆ శిక్ష నీ మీద పడకూడదు. ఆ శిక్ష నీ మీద పడకుండా ఉండాలి అంటే నువ్వు విడుదల పొందుకోవాలి. నువ్వు విడుదల పొందుకోవాలంటే నీ తరఫున ఎవరో శిక్ష భరించాలి. ఆ శిక్ష భరించటానికి యేసుక్రీస్తు, నీ శిక్షను భరించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆనాడు ఏ రీతిగా బరబ్బ తాను చేసిన పాపము నిమిత్తము శిక్ష భరించవలసిన వాడే ఉండగా యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా బరబ్బ ఎలా విడుదల పొందుకున్నాడో అలాగే నువ్వు నేను కూడా. యేసుక్రీస్తు సిలువలో మరణించాడు కాబట్టి ఆయనను విశ్వసించినట్లయితే మనం కూడా పాపక్షమాపణ పొందుకొని విడుదల పొందుకొని నిత్యము దేవునితో జీవించే భాగ్యాన్ని అందుకుంటాం. ఉన్నారా ఈరోజు? బరబ్బ వలె నేను కూడా పాపిష్టి పనులు చేసిన వాడిని, తప్పుడు కార్యాలు చేసిన వాడిని, మరణ పాత్రుణ్ణి, నరకానికి పోవలసిన వాడిని. కానీ నన్ను దేవుడు ఇంతగా ప్రేమించాడా? అయితే ఆ ప్రేమించిన దేవునికే నా జీవితాన్ని అంకితం చేసి ఇక నుంచి నీతిగా యథార్థంగా జీవిస్తానని చెప్పేవాళ్ళు మన మధ్య ఉన్నారా? చివరిగా రక్షణ. ఒక దొంగేమో యేసుక్రీస్తును చూసి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించడానికి హేళన చేస్తున్నాడు. మరొక దొంగేమో యేసును చూస్తూ, యేసు నిరాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రాధేయపడ్డాడు. తగ్గింపు తత్వంతో తన తప్పును ఒప్పుకుంటూ క్రీస్తు అనుగ్రహించే రక్షణ కొరకు ఎదురు చూసిన మరొక దొంగేమో ఆ రోజు క్షమించబడ్డాడు. యేసు అంటున్నాడు, నిశ్చయముగా నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. రక్షణ. దయచేసి గమనించండి, ఒకవైపు తాను శిక్షించబడుతున్నాడు, ఒకవైపు తాను హేళన చేయబడుతున్నాడు, ఒకవైపు తాను కొట్టబడ్డాడు, సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు, మరోవైపు తన దైవ లక్షణాలు కనపరుస్తూనే ఉన్నాడు. ఒకవైపు శత్రువుని ప్రేమించాడు, ఎప్పుడు? తనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు. మరొక వైపు సమాధానాన్ని ప్రసాదించాడు, ఎప్పుడు? శత్రువులుగా కొట్టుకు చస్తున్న పిలాతును, హెరోదును వారి మధ్య సమాధానం తీసుకొచ్చాడు. మరొక వైపు బందిపోడు దొంగ శిక్షించబడవలసిన సమయంలో ఆ బందిపోడు దొంగకు విడుదలను ప్రసాదించాడు. ఇంకొక వైపు చేసిన పాపిష్టి పనులను బట్టి శిలువలో వేలాడుతున్నటువంటి దొంగను చూసి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. పరలోకానికి నువ్వు రాబోతున్నావు అని చెప్పి సెలవిచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి! ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా క్రీస్తు ప్రేమ కలిగి కావలసిన వాళ్ళు? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా క్రీస్తు సమాధానము కావలసిన వారు? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా క్రీస్తు ప్రసాదించే విడుదల కావలసిన వాళ్ళు? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా క్రీస్తు ప్రసాదించే రక్షణను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు? అదే సమయంలో ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. యేసును వారు పట్టుకెళ్ళిపోతున్నారు, యేసు వెళ్ళిపోతున్నాడు, కానీ పేతురు దూరం నుంచి యేసును వెంబడిస్తున్నాడు. నీ కోసం ప్రాణాన్నైనా ఇస్తానని చెప్పినటువంటి పేతురు కాస్త యేసుకు దూరమయ్యాడు, దూరంగా వెంబడిస్తున్నాడు. ప్రాణాన్నైనా ఇస్తానని చెప్పినటువంటి పేతురు, యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకేస్తున్నాడు. ఈ పేతురుని ఎవరు బాగు చేస్తారు? నిర్దాక్షిణ్యంగా యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకుతున్నటువంటి పేతురును ఎవరు బాగు చేస్తారు? దారి తప్పిన మాట తప్పిన పేతురును ఎవరు మరలా మంచి మార్గంలో తీసుకొస్తారు? ఎవరు తనను మరలా పశ్చాత్తాపంలోకి నడిపిస్తారు? ఎవరు తనను సరిచేస్తారు, దిద్దుతారు? 22:57 లూకాసు వార్త. అందుకు పేతురు, అమ్మాయి నేను అతనిని ఎరుగను అనెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి, నీవును వారిలో ఒకరువు కదా అనగా పేతురు, ఓహి నేను కాను అనెను. ఇంచుమించు ఒక గడియైన తరువాత మరి ఒకడు, నిజముగా వీడు అతనితో కూడా ఉండెను,
వీడు గలలీయుడని దృఢముగా చెప్పను. అందుకు పేతురు, ఓహి నీవు చెప్పినది నాకు తెలియదు. అతనింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. తనొక వైపు వదకు తేబడిన గొర్రె పిల్లవలే అప్పగింపబడ్డాడు, వదకు తేబడిన గొర్రె పిల్లవలే కొనిపోబడుతున్నాడు. అయినా తన మనసంతా కూడా పేతురు మీద ఉంది. పేతురు బొంకేశావే, యేసు ఎవరో నాకు తెలియదని చెప్పి దారి తప్పేశావే, కానీ నువ్వు అలా దారి తప్పి జీవించడానికి వీల్లేదు, బొంకి నేరస్తునిగా బ్రతకడానికి వీల్లేదు. పేతురు, నువ్వు నా నిజమైన శిష్యునిగానే ఉండాలి, నేను ఆశించిన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఒకవైపు తాను శిక్షించబడ్డానికి కొనిపోబడుతున్న యేసయ్య మనసు మాత్రం పేతురు మీద ఉంది. తను వెళుతున్నాడు, పేతురేమో బొంకేశాడు. ఆ బొంకిన పేతురుని ఒక్కసారి ఇలా చూశాడు. ఆయన చూపుల్లో ఉన్న ప్రేమ, ఆయన చూపులో ఉన్నటువంటి శక్తి పేతురుని తాకినప్పుడు పేతురు తన తప్పును బట్టి పశ్చాత్తాపడ్డాడు, భయంకరంగా ఏడ్చాడు. అయ్యో, నేను ప్రాణంగా ప్రేమించిన యేసునే కాదని చెప్పాను. పశ్చాత్తాపడి తన హృదయాన్ని సరిచేసుకున్నాడు. ఒకవైపు యేసు తాను అప్పగింపబడుతూనే, ఒకవైపు యేసుక్రీస్తు క్రయధనముగా తను తాను అప్పగించుకుంటూనే ఎన్నెన్ని పనులు చేశాడండి. శత్రువుని ప్రేమించాడు, చెవు తెగి ఊడిపోతే అతికించాడు. శత్రువులుగా ఉన్న పిల్లాతుకు హేరోదుకు మధ్య సఖ్యతను కుదిరించాడు. బందిపోటు దొంగగా ఉన్నటువంటి ఆ బందిపోటు దొంగను మరణ శిక్షకు పాత్రుడైన ఆ వ్యక్తిని విడిపించాడు. అదే సమయంలో దారి తప్పిన తాను బహుగా ప్రేమించిన శిష్యుణ్ణి సరిచేశాడు. ఇక కొన్ని నిమిషాల్లో చచ్చిపోయి నరకానికి పోబోతున్న ఒక దొంగకు రక్షణను ప్రసాదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ 6 విషయాలు లేక 5 విషయాలు నీకేది కావాలో చెప్పు, నా ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయము పగతో నిండిపోయిందా? నీ హృదయము ద్వేషంతో నిండిపోయిందా? నీ హృదయము అసూయతో నిండిపోయిందా? అలాంటి నీ హృదయం ప్రేమతో నింపబడాలని ఆశపడుతున్నావు? ప్రభువా, శత్రువుని కూడా ప్రేమించే మనసు నాకు కావాలి అడుగుతున్నావా? ఈరోజు నా ప్రభు అటువంటి మనసుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీ శరీరంలో గాయాల, నీ శరీరంలో రోగాల, నీ శరీరంలో ఉన్న గాయాలను ముట్టడానికి, రోగాలను బాగు చేయడానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మనుషులతో సమాధానం లేక, ఇంటిలోనే సమాధానం లేక, దేవునితోనే సమాధానం లేక, అందరి దృష్టిలో ఒకవేళ నువ్వు శత్రువుగా జీవిస్తున్నావా, నష్టజాతకుడిగా జీవిస్తున్నావా, సమాధానం కోరుతున్నట్లయితే ఈరోజు నా ప్రభు నీకు సమాధానాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. బంధించబడ్డావా? ఏ పాపముతోనైనా, ఏ నీచమైన పాప కార్యముతోనైనా, పాపిష్టి క్రియలతోనైనా నువ్వు బంధించబడ్డావా? నువ్వు చేసిన పాపం వల్ల నీకు శిక్ష విధించబడిందా? ఆ శిక్ష నీ శరీరంలో భరిస్తున్నావా? ఆ శిక్ష నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో అనుభవిస్తున్నావా? అది నీ కుటుంబంలోనే శిక్ష భరిస్తున్నావా? నా ప్రభు ఆ శిక్షను కొట్టివేసి ప్రతి పాపము నుండి విడిపించడానికి, పాపము ద్వారా నీకు రాబోతున్న వచ్చిన శిక్ష నుంచి విడిపించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. విడుదల పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు, కానీ మరణం మాత్రం తథ్యమో, ఏదో ఒక రోజు రాబోతుంది. అది రాకమునిపే యేసును కలుసుకొని, యేసుతో మాట్లాడుకొని, ఆ యేసు అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుకోవాలి, రక్షించబడాలి ఆశిస్తున్నావా? దొంగ అప్పటి వరకు తన ఇష్టానుసారంగా జీవించాడు, కానీ చివరి నిమిషంలో యేసును చూసినప్పుడు యేసులో దేవుణ్ణి చూశాడు, రక్షకుణ్ణి చూశాడు. యేసు, నీ రాజ్యముతో నీవు వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? యేసు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నాతో పరదేశంలో ఉంటావు, నువ్వు నాతో పాటు వచ్చేస్తావు, నువ్వు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకని? నన్ను కలుసుకున్నావు, నేనెవరినో తెలుసుకున్నావు, నన్ను నా సత్యాన్ని అంగీకరించావు, నిన్ను రక్షిస్తున్నాను, రక్షించేశాడండి. ఈరోజు నా ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, దారి తప్పిన నిన్ను మంచి దారిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్న నీ జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పాప బంధకాల చేత, పాపిష్టి కార్యాల చేత బంధించబడిన నీకు విడుదలను ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు.
అందరితో గొడవలు పడుతూ అందరితో చీ అనిపించుకుంటూ సమాధానం లేకుండా జీవిస్తున్న నీ జీవితంలో సమాధానాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కోపము, ఆవేశము, ద్వేషము, పగ కక్ష ఇలాంటి తత్వంతో నిండిపోయిన హృదయంలో శత్రువుని కూడా ప్రేమించేటటువంటి ప్రేమ కలిగిన హృదయాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ గుడ్ ఫ్రైడే ఏం కోరుకుంటావు? శత్రువుని కూడా ప్రేమించే ఆ ప్రేమ గల మనసును కోరుకుంటావా? నీ తప్పేమిటో తెలుసుకొని నీ జీవితాంతం వరకు క్రీస్తును వెంబడించే అసల శిశులైన ఆత్మీయతను కోరుకుంటావా? ప్రతి బంధకముల నుంచి విడుదల పొందుకొని క్రీస్తుకు సాక్షిగా జీవించే జీవితాన్ని కోరుకుంటావా? మరణించిన తర్వాత నిత్యము దేవునితో జీవించే ఆ రక్షణ భాగ్యాన్ని కోరుకుంటావా? ఏం కోరుకుంటావు? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవైపు యేసుక్రీస్తు సిలువపై మరణించడానికి కొనిపోబడుతున్నాడు, మరోవైపు తాను చేయాల్సిందంతా చేస్తున్నాడు. దేవునిగా తన ప్రేమను శత్రువు పట్ల కూడా చూపించాడు. ప్రేమ కలిగిన వాడిగా దారి తప్పిన శిష్యుణ్ణి కూడా బాగు చేసుకున్నాడు, సరిచేసుకున్నాడు. బంధించబడినటువంటి ఒక భయంకరమైన బందిపోడు దొంగను విడిపించాడు. శత్రువులుగా ఉన్నటువంటి పిలాతును, హెరోదును ఐక్యపరిచాడు. సిలువలో వ్రాలాడుతూ నరకానికి పోబోతున్న ఆ దొంగకు రక్షణను ప్రసాదించాడు. ఇంత చేసిన దేవుడు నిన్నెందుకు బాగు చేయలేడు? ఇంత చేసిన దేవుడు నిన్నెందుకు క్షమించలేడు? నిన్నెందుకు విడిపించలేడు? నిన్నెందుకు సరిచేయలేడు? నీకెందుకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వలేడు? ఉన్నారా మన మధ్య యేసు? శత్రువుని కూడా ప్రేమించే మనసు నాకు కావాలి యేసు. ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించే జీవితం నాకు కావాలి యేసు. ప్రతి పాప బంధకము నుండి విడిపించబడిన, విడుదలను పొందుకున్న జీవితం నాకు కావాలి యేసు. నీతో పాటు నిత్యము పరలోకంలో నేను జీవించాలి. ఈరోజు ఉన్నారా ఈ కోరిక కోరేవాళ్ళు, ఈ ప్రార్థన చేసేవాళ్ళు? ఉన్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఉన్న చోటనే పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని వేల మంది తమ హస్తాన్ని నీకు చూపిస్తున్నారు నాయన. శత్రువుని కూడా ప్రేమించడం నీ వల్ల మాత్రమే సాధ్యం. ఆ నీ మనస్సు మాకు కావాలి. దారి తప్పినప్పుడు నీ చూపులోనే ఉన్న శక్తిని అనుభవించి మంచి మార్గంలో నడిచే కృప మాకు కావాలి. ప్రతి పాప బంధకము నుండి విడిపించబడి విడుదలను పొందుకొని నిన్ను సేవించే జీవితం మాకు కావాలి. ఏ ఒక్కరితోనూ శత్రుత్వం మాకు ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరితో సమాధానకరమైన జీవితం కావాలి. అలా సమాధాన పరిచే దేవుడు నీవే గనుక నీ మనస్సు మాకు కావాలి. సమాధానకరమైన జీవితము మా హృదయంలో నిలవాలి, నిండాలి. ఈ లోకంలో మేము శాశ్వతము ఉండబోవడం లేదు. ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. ఆ రోజు దినము, ఆ దినము రాకమునిపే ఈ దినమే ఆ దొంగ వలె ప్రార్థన చేస్తున్నావు యేసు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, మమ్మును జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నిత్య జీవానికి వారసులుగా వర్ణించి మేము చేసిన ప్రతి పాపమును క్షమించి నీతో యుగ యుగములు జీవించే భాగ్యము అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.